శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ హైవే వద్ద బరంపురం నుండి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో రోడ్డు పక్కన లారీ నిలిపివేశారు. అక్కడికి కొన్ని గడియాల్లో అదే మార్గ మధ్యలో వస్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించి విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు రావడం రెండు లారీల డ్రైవర్లతో పాటు ఇద్దరు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. పోలీసులకు ఫైర్ వారికి ఫోన్ చేయగా మంటలు ఆపి పోలీసులు దర్యాప్తు చేసినట్లు అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు.